వీరి పేరు తులసి. 15 ఏళ్ల వయసులో బడాయి కోసం కత్తి పట్టాడు. 20 ఏళ్ల వయసులో కిరాయి హంతకుడయ్యాడు. ఇప్పుడు మాస్ హీరోలా ఫీల్ అవుతూ మర్డర్లు చేస్తున్నాడు. వీరి పేరు శేఖర్. వీరు తులసి రైట్ హ్యాండ్. పోలీస్ రికార్డ్స్లో వీరి మీద 33 కేసులు ఉన్నాయి. పోలీస్ పవరు, పొలిటికల్ పవరు ఉండడం వల్ల వీరికి వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం చెప్పరు. ఈ ఏరియా మొత్తంలో వీరికున్న శత్రువు ఈ శంకర్ ఒక్కడే. ఇక్కడ శంకర్ మాటకు ఎదురే ఉండదు. శంకర్ శాసించే ఆ ఏరియా మొత్తాన్ని తను ఏలాలన్నది తులసి ఆశయం. వద్దు, తులసి అన్నకు తెలిసిందంటే మీ అంతు తేలుస్తాడు. తులసి నేను చెప్పిన మాట వింటాడు. నువ్వు వాడి దగ్గర ఉంటూ నాకే ద్రోహం చేస్తావా? ఎక్కడొచ్చాడయ్యా? వస్తే తులసి కూడా వస్తాడు. రా తులసి, రా. విషయం ఏంటి తులసి? అన్నా, రక్తం కారేలా కొట్టారు. వీళ్ళను నువ్వు వదిలిపెట్టద్దు. తులసి, నువ్వు నాకు భలే నచ్చావు. మన పార్టీ సెక్రటరీ నువ్వే. ఏమిటి మీరు చేస్తున్నది తులసి? ఏమిటిది? పార్టీ సెక్రటరీ కాదురా, ఎమ్మెల్యే తులసి. ఎమ్మెల్యే నువ్వు బతికుంటే నేనెలా ఎమ్మెల్యేని అవుతాను? ఆంజనేయుడి గుళ్ళ తులసిని అనుకున్నావా? ఆడుకునే తులసిని నేను. బాడీస్ చుట్టూ కరెక్ట్ గా మార్క్ చేయండి. హలో హలో, ఫోటోలు తీయకూడదు, బయటికి వెళ్ళండి. అతన్ని పంపించండి అయ్యా. ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడండి సార్. ఏం చేస్తున్నారయ్యా బయట? జనం ఏంటి క్లియర్ చేస్తున్నారు? చనిపోయింది ఎమ్మెల్యే కావటం వల్ల జనం ఎక్కువగా ఉన్నారు సార్. ప్రెస్ వాళ్ళు అడగకుండానే లోపలికి వచ్చారు. ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నారు? చనిపోయింది 5 సార్. ఎమ్మెల్యేతో సహా అందరినీ కత్తితో పొడి చంపారు సార్. చనిపోయిన వాళ్ళలో ఒకడు తులసి మనిషి సార్. ఎవడా తులసి? వాడి మీద కబ్జా కేసులు, మర్డర్ కేసులు 20 పెండింగ్ లో ఉన్నాయి సార్. లాస్ట్ ఇయర్ ఎన్కౌంటర్ లిస్ట్ లో వీడి పేరు వచ్చింది సార్. ఈ ఎమ్మెల్యే గారే వాడిని అప్పుడు కాపాడారు సార్. ఎవరి మీద అయినా నీకు డౌట్ ఉందా? ఆ తులసి మీదే ఉంది సార్. వాడి మనిషిని వాడెందుకు చంపుతాడయ్యా? వాడు అలాంటి వాడే సార్. సార్, ఆ తులసి పరమ దుర్మార్గుడు. కాస్త ఆలోచించండి. యూనిఫామ్ తీసేసి మరో ఉద్యోగం చేయి. ఎందుకయ్యా పోలీసులు అని చెప్పుకుంటారు? పోలీసులకి గట్స్ ఉండాలి. ఈ బాడీస్ క్లియర్ చేయండి. ఆ తులసి విషయం నేను తెలుస్తాను. ఎస్ సార్. ఏయ్ రావయ్యా. కుమార్, ఏసీపీ ఏంటి స్పీడ్గా వస్తున్నాడు? రానే చూద్దాం. రండి సార్. ఏంటి ఇలా వచ్చారు? శంకర్ని కలవాలి. పథకాలను ఆశలేదా? కాస్త స్పీడ్ తగ్గిస్తే బాగుంటుంది. ఏంటేసి సౌండ్ ఓవర్గా వినిపిస్తోంది? నమస్కారం సార్.
తులసి ఎక్కడ్రా, ఎక్కడ్రా తులసి? సార్, అన్నాను కాస్త మర్యాద ఇచ్చి పిలవండి. ఏంటన్నా ఏసీపీ రెచ్చిపోతున్నాడు. కొత్తగా వచ్చిన ఏసీపీ నువ్వేనా? అవును, గాని వెళ్దామా? నీలాంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ చూసిన తర్వాతే ఏ ఊరికి వెళ్ళబోతున్నారో తెలుస్తుంది. కానీ ఒక సంవత్సరం ముందే ఎవడెక్కడికి రావాలో రాకూడదో నిర్ణయించే వాణ్ణి నేను. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేనే లేపేశానన్న పొగరా, నీ డైలాగులు విని తలవపడానికి నేను నీ కింద పనిచేసే చెంచాని కాను. అసిస్టెంట్ కమిషనర్ని రా, అడ్రస్ లేకుండా చేస్తాను. మన ఏసీపీరా, చెప్తే సెల్యూలు కొట్టిపోతాడు. తీసుకో తీసుకో, మంత్రులేం కార్లే, మాట్లాడు. ఏంటి నువ్వు అనేది? తులసి, ఆట్లొద్దు, పోలీసులతో ఆడుకోవద్దు, వద్దు. ఏంటి ఏసీపీ, భార్యాపిల్లలతో చాలా సంతోషంగా మాట్లాడినట్టున్నావు? వాళ్ల ప్రాణాలు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయి. పొరపాటు చేస్తున్నావు తులసి, డిపార్ట్మెంట్ నిన్ను వదిలిపెట్టదు. పోవయా, నీకు చట్టమే తెలీదు, నేను నేర్పిస్తాను. ఎవడో శంకర్ అని ఒకడు, వాడికి వాడే రౌడీనని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే తిన్నగా వాడింటికి వెళ్ళు. ఎమ్మెల్యేని చంపింది, ఎమ్మెల్యే గారి మనుషుల్ని చంపింది, నా మనుషుల్ని చంపింది వాడేనని ఎఫ్ఐఆర్ రాసి వాడిని బొక్కల పెట్టాయి. అర్థమైందా? పో తులసి, నువ్వు చెప్పింది నేను చేస్తాను. మా వాళ్ళకి ఏమైనా జరిగిందో? భయపడకు, చెప్పింది చెయ్యి, పో. ఏసీపీ, వెళ్లే దారిలో నువ్వు ఇచ్చే సౌండ్ వాడికి వినపడాలి. పో. ఎలాగైనా మీరే కాపాడాలి స్వామి. భవనా, భవనా, మీకేం కాలేదుగా భవనా? మాకే ప్రమాదం జరగలేదండి. ఎవరో నలుగురు మనుషులు వచ్చి బాబుని నన్ను కాపాడారండి. వాళ్ళు మీ డిపార్ట్మెంట్ వాళ్ళండి? అవును భవన, అవును డిపార్ట్మెంట్ వాళ్ళే. నేను నీతో తర్వాత మాట్లాడతాను. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేను ఏ ఏరియాలో డ్యూటీ చేసినా మీకు విశ్వాసంగా ఉంటాను. ముందు ఆ తులసిగాడిని లోపలే, వాడు బయటికి రాకూడదు. మీరు చెప్పినట్టే చేస్తాను. ఒక్క సాక్ష్యం ఉంటే చాలు, వాడిని అసలు బయటికి రానివ్వను. సాక్ష్యం నేను చెప్తాను. వారెంట్ నువ్వు రెడీ చేయి.